Hi, hello, welcome to Wi-Fi TV and you're watching Wi-Fi Sports. IPL 2019 11th match SRH vs RCB Hyderabad lo jarigindi. So, e match lo SRH win by 118 runs. ఒక భారీ విజయాన్ని అనేది తన ఖాతాలో వేసుకుంది ఎస్ఆర్హెచ్ ఇయర్. అండ్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డేవిడ్ వార్నర్ గురించి అండ్ జానీ బేర్స్టో గురించి. వీళ్ళిద్దరు ఆడిన ఇన్నింగ్స్ అయితే వాట్ ఏ నాక్ ఫెంటాస్టిక్ ఐ ట్రీట్ అని చెప్పాలి ఈ మ్యాచ్లో. ఇంకా ఇద్దరు ఓపెనర్లు ఒకేసారి సెంచరీలు చేశారు అండ్ ఇది ఒక సూపర్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. అండ్ 3 consecutive 100 partnerships చేశారు ఈ ఇయర్లో 2019లో. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో 118 runs చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్లో 110 runs చేశారు రాజస్థాన్ రాయల్స్తో. అండ్ ఈ రోజు ఆర్సీబీతో 185 partnership చేశారు. ఇంక ఇద్దరు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా ముందుగా జానీ బేర్స్టో గురించి మాట్లాడుకోవాలి, తను చేసిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ 2 matches వార్నర్ డామినేట్ చేస్తే ఈ రోజు మాత్రం జాన్ బేర్స్టో డామినేషన్ చూసాం. వార్నర్ స్ట్రైక్ ఇస్తూ ఉంటే బేర్స్టో ఆడిన ఇన్నింగ్స్ అల్టిమేట్ అని చెప్పాలి. 56 balls 114 runs చేశాడు. ఇందులో 7 sixes ఉన్నాయి, 12 fours ఉన్నాయి. ఇంకా ఇది తన ఫస్ట్ ఐపీఎల్ సీజన్ అండ్ ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఆడుతున్నాడు. అండ్ తన ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ కూడా. అండ్ తన స్ట్రైక్ రేట్ చూసినట్లయితే 102.03 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ ఆడాడు. ఇంకా ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. అండ్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకోవాలి, స్టార్టింగ్ నుంచి బేర్స్టోకి స్ట్రైక్ ఇస్తూ ఆడాడు. కానీ ఎప్పుడైతే బేర్స్టో వికెట్ పడిందో అప్పటి నుంచి వార్నర్ కూడా కంప్లీట్ సెంచరీ అనమాట. అండ్ ఈ సెంచరీతో తను ఆరెంజ్ క్యాప్ను కూడా హోల్డ్ చేసుకున్నాడు. తర్వాత వీళ్ళ రన్నింగ్ గురించి మాట్లాడుకోవాలి, చాలా టూస్ ఉంటాయి ఇందులో. సిక్స్ల కన్నా ఫోర్ల కన్నా టూస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళ బిట్వీన్ ద వికెట్స్ వీళ్ళ రన్నింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అండ్ డేవిడ్ వార్నర్ 55 balls ఈ కంప్లీటెడ్ సెంచరీ అనమాట. ఇందులో 5 sixes ఉన్నాయి, 5 fours ఉన్నాయి. ఇంకా తర్వాత వీళ్ళ ఇద్దరి సెంచరీలతో స్కోర్ మాత్రం 200 దాటింది. 231 చేశారనమాట. 232 టార్గెట్ని ఆర్సీబీకి ఇవ్వడం జరిగింది. 232 భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముందుగా మొహమ్మద్ నబీ గురించి మాట్లాడుకోవాలి. మొహమ్మద్ నబీ ఒకే ఓవర్లో హిట్మైర్ని అండ్ డెవిలియర్స్ని అవుట్ చేశాడు. అండ్ హీ టుక్ 4 big wickets ఇన్ దిస్ మ్యాచ్ అనమాట. సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. అండ్ ఒక కోలిన్ డి గ్రాండ్ హోమ్ తప్ప మిగతా టాప్ బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్స్గా అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ కానివ్వండి, ఏబి డెవిలియర్స్ కానివ్వండి, హిట్మేర్ కానివ్వండి, మోయిన్ అలీ కానివ్వండి, వీళ్ళందరూ సింగిల్ డిజిట్కే అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో సందీప్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్గా విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. అండ్ విరాట్ కోహ్లీని ఈరోజు వికెట్తో 7 times తను అవుట్ చేయడం జరిగింది. సో ఇది ఇవాళ హైలైట్స్ అనమాట. ఇంకో మ్యాచ్ రెడీగా ఉంది, సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ 100,000 చూస్ టు ఫీల్డ్ ఫస్ట్ అండ్ సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్. డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.